ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. సరే ఇంకా బాల వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. మన గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఏమో 18 సంవత్సరాలు, మగవాళ్ళకి ఏమో 20 సంవత్సరాలు ఇన్న తర్వాత పెళ్లి చేయండి అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అన్నది, ఆ వయసుకి వచ్చేటప్పటికి ఆడవారికి వారి సరే అవయవాలన్నీ కూడా అది ఇచ్చేసింది, వారు తర్వాత జీవితం కొనసాగించడానికి అనువుగా ఉంటుందని తీసుకొచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, అమ్మాయి పుట్టింది, అమ్మాయిని చూసుకొని అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తే మనం భారం దిగిపోతుంది. ఇందుకు ఉంది రేట్లు పెరిగిపోతున్నాయి, లేదంటే కట్నాలు ఎక్కువ అడుగుతారు, ఇదే ఉద్దేశం. అలాగని కాకుండా కొన్ని ఏమన్నా చూసుకోకుండా కొన్ని ఉన్నామంటే కొన్ని పొలాల్లో అమ్మాయి దొరకలేని పరిస్థితి. అబ్బాయి ఏం చేస్తాడో కొద్దిగా అతను చదువుకున్నాడో కొద్దిగా ఏదైన తర్వాత పోయి ఇంటికి వెళ్తారు, అక్కడ ఎలా మసులుకోవాలో మీకు తెలియదు. ఇప్పుడు అత్తమామల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఎలా ఉండాలో మీకు అర్థం కాదు, చిన్న వయసులో చేస్తారు, మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్, అత్తమామలతో ప్రాబ్లమ్స్, ఇంకా అన్ని ఇబ్బందులే. మీరు అలా కాకుండా తల్లిదండ్రులు చెప్పినట్టు కూడా కాకుండా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు తాతో పోతే ఉద్యోగం చేసుకుని మీరు అప్పుడు పెళ్లి చేసుకున్నారనుకో మీ భవిష్యత్తు బంగారు బాట కింద ఉంటుందని నేను ఈ సభా వేదిక మీద తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే చాలా మంచి విషయాలు చెప్పారు మన పెద్దలందరూ కూడా, అవి మనం చెప్పకుండానే అంటే అంటే అనుభవం మీద అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే చదివేస్తలేదు. సమాజంలో ఏం జరుగుతుందన్నది అనుభవం ద్వారా తెలుసుకుని మనం చేయొచ్చు. చక్కటి చాలా చక్కటి విషయాలు ఎంపీపీ గారు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చాలా మంచి విషయాలు మాట్లాడారు. ఏ విషయాలు చెప్పారు, మీరు వచ్చిన కొద్దిమంతా వచ్చారు ఇక్కడ విన్నది, ఇక్కడ వినేసి వదిలేదు కదా, అంత కష్టపడి చక్కగా అకామిడేషన్ ఇచ్చారు కృష్ణుడు గారు, పనులను వదిలిపోయి డిగ్రీలో వచ్చారు. సెక్రటరీ గారు చాలా వర్క్ ఉంటుంది, ఎవరికి సంబంధించిన వర్క్ ఈ వర్క్ అంతా పక్కన పెట్టి ఈ సమయం మీరు కేటాయించారంటే ఇది వాల్యుబుల్ టైం కాబట్టి మీరు ఏ ఒక్క వరకు కూడా వదిలేకుండా అది మీరు అవగాహన చేసుకుని మన చుట్టుపక్కల వరకు కూడా చెప్పండి. అందుకు గురించే అర్జెంటుగా ఒక సెటిలర్ పెట్టేసి గవర్నమెంట్ ఈ నెలలో చాలామంది ముహూర్తాలు ఉంటాయి, దాని గురించి గవర్నమెంట్ చక్కటి అవకాశాన్ని ఈ సమయం నుంచి ఎదుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి మనం సొంత నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా ఆ 18 సంవత్సరాల లోపు మనం సొంత నిర్ణయాలు తీసుకోలేము, అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. తీసుకున్న ఈ మధ్య చేసిన తప్పు అంటే తల్లిదండ్రుల యొక్క మాట కూడా కొంతమంది వినకుండా కొన్ని కొన్ని సొంత నిర్ణయాలతో చేసుకునే పనులు కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పడానికి నేను జీవిత భవిష్యత్తు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మన మార్గాన్స్ అనేవి డెవలప్ అవ్వవు. కాబట్టి ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా మనకి పోషకాహారం తక్కువైపోద్ది, తర్వాత అంటే అత్తవారింటికి వెళ్ళాక కూడా మనం సరిగ్గా తినలేం, పెళ్ళి బరువులు ఎక్కువతాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి చిన్న వయసులో మాత్రం ఎవరు పెళ్లి చేసుకో, మేము బాగా చదువుకోవాలి, మా కాళ్ళ మీద నిలబడాలి అనే యొక్క ప్రతి ఆడపిల్ల కూడా